యూట్యూబ్ లో సాధారణంగా ట్రెండింగ్ టాపిక్స్ అనేవి మన యూట్యూబర్స్ అంతా తీసుకుంటారు కానీ యూట్యూబర్స్ ఒక ట్రెండింగ్ గా మారిపోతే లెస్ ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది ముఖ్యంగా రాజు అల్లగడ్డ స్వాతి పూర్ణిమ ఈ ముగ్గురు కథను బేస్ చేసుకునే మొత్తం కూడా ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నడుస్తుందని చెప్పాలి ఎక్కడ చూసినా కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తున్నారు అయితే ఇక్కడ ఒక రెండు విషయాలని మన యూట్యూబర్స్ కూడా మర్చిపోతున్నారు ప్రస్తుతానికైతే అంటే రాజు అల్లగడ్డకైతే మొత్తం కూడా ఉచ్చు బిగుసుకుందని చెప్పాలి ఎందుకంటే నాలుగు అంశాలు అతన్ని చాలా ఇరుక్కున పెడుతున్నాయి మొదటిగా రాజు డైవర్స్ ఇచ్చిన తర్వాత స్వాతికి డైవర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలి లేదా వేరే వ్యక్తితో సహజీవనం చేసినా ఎలాంటి ఇబ్బంది లాపరంగా ఉండదు కానీ ఇక్కడ సిచ్యుయేషన్ మాత్రం టోటల్ గా డిఫరెంట్ ఉంది స్వాతికి విడాకులు ఇవ్వకుండానే అతను పూర్ణిమతో ఇప్పుడు ప్రస్తుతం కలిసి ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టు పరంగా ఇప్పటికే వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అలాగే పూర్ణిమ భర్త గే అంటే సంసారానికి పనికిరాడు అంటూ కూడా ఒక వీడియోని ఇప్పటికే వాటిని చేసి రిలీజ్ చేయడం జరిగింది యూట్యూబ్ లో ప్రస్తుతం అది కూడా ట్రెండింగ్ గానే నడుస్తుంది కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించి అతని మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ఖచ్చితంగా అతను డిఫమేషన్ కేసు అంటే పరువు నష్టం దావా కేసు వేస్తారు కాబట్టి అది కూడా అందులోంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుంది డిఫమేషన్ చాలా కీలకమైన కేసు ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుంది అమ్మాయిని తిడుతూ ఒక పోస్ట్ చేశారు అందులో అసభ్యకరంగా మాట్లాడుతూ అత్యంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే మహిళా సంఘాలు కూడా కొంతమంది ఆ వీడియోని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి అది కూడా ఒక కేసు అందులో కూడా ఇరుక్కోబోతున్నాడు రాజు ఇక చివరిగా చూసేసరికి ఒక కామెంట్ కూడా రావడం జరిగింది ఒక అమ్మాయి తన వీడియోలో కూడా దాదాపు 11 నెలల కిందట ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఏంటంటే తను రాజుని సహాయం అడిగితే తనని వేరే విధమైన సహాయం అడిగాడు అంటూ కూడా చేయడం జరిగింది అంటే ఇప్పటికే అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు అనేది రాజు పైన వస్తున్న ఆరోపణలు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎవరైనా బాధితులు ఉంటే ఒక్కరు ఫిర్యాదు చేసినా లేకపోతే ఇలాంటి అనుభవం తమకు ఎదురైందని చెప్పినా కూడా ఖచ్చితంగా రాజు పైన అత్యంత కఠినమైన కేసు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా కీలకమైన కేసుగా మారే అవకాశం ఉంటుంది ఏ ఒక్క అమ్మాయి కంప్లైంట్ చేసినా కూడా చాలా కీలకమైన కేసుగా ఉంటుంది అయితే ఒక ట్రావెల్కి సంబంధించి మాత్రమే బ్లాగ్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మన యూట్యూబర్స్ కూడా కొన్ని తప్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఎంతో మంచి విషయం ఇలాంటి విషయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఒక చిన్న తప్పు ఏంటంటే మన యూట్యూబర్స్ సైడ్ నుంచి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను మన యూట్యూబర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే లీగల్గా ఒకరికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు కొన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్వాతి పూర్ణిమకు సంబంధించి అంటే లీగల్ పరంగా మనం చూసుకుంటే స్వాతి పూర్ణిమ వీరిద్దరికి సంబంధించిన అంటే ఏ అమ్మాయికి సంబంధించిన విషయమైనా సరే మార్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది కానీ మన యూట్యూబర్స్ ఎక్కడ కూడా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు కానీ మార్కింగ్ అయితే చేయట్లేదు ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇటు పూర్ణిమ సైడ్ నుంచి కానీ స్వాతి కానీ ఒకవేళ కేసు పెడితే వీటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి సుమోటోగా కూడా కేసు ఫైల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబర్స్ తమ యూట్యూబ్ను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే లా ప్రకారం చిన్నపిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలకు సంబంధించిన అంటే మైనర్లకు సంబంధించిన ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి విడుదల చేయకూడదు కానీ ప్రస్తుతం మన యూట్యూబర్స్ ఎక్కడ చూసినా కూడా ఇటు స్వాతి అటు పూర్ణిమ వీళ్ళిద్దరికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల ఫోటోలను యథేచ్ఛగా యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లల విషయం కాబట్టి ఖచ్చితంగా కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మన యూట్యూబర్లకైతే ఉంది కాబట్టి ఈ విషయాన్ని రాజు అల్లగడ్డ అలాగే స్వాతి పూర్ణిమ వీళ్ళ ముగ్గురు ఇష్యూని ప్రస్తావించండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది లేకపోతే మన యూట్యూబ్లో ఏవైతే ఉన్నాయో అవి టర్మినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో కేర్ తీసుకోండి రాజు అల్లగడ్డ విషయానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది తర్వాత విషయం కానీ ముందు మీ యూట్యూబ్లో జాగ్రత్త అలాగే పిల్లల విషయంలో మాత్రం కొంత కేర్ఫుల్గా చూసి వ్యవహరించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.